ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4. ఒక వ్యక్తి క్రీస్తు సిలువను తెరి చూచినప్పుడు మాత్రమే శ్రమను సహించగలడు, తిరిగి సేవించగలడు. అట్టి వానిని ఏ శ్రమ గాని శరీర దౌర్బల్యం గాని సేవ నుండి వేరుపరచలేవు. ప్రభు సేవ కేవలం బోధించటం మాత్రం కాదు, కానీ ఎన్నో విధాలుగా ఉన్నది. వాటిలో ఒకటి విజ్ఞాపన. మిషనరీల కొరకు, సువార్తికుల కొరకు విజ్ఞాపన చేయుట సేవలో ఒక భాగము. ఇట్టి సేవ దేవునికి ప్రతీకారమైనది. హన్నా ఆర్ హెగ్గిన్స్ తన శరీర బలహీనతను బట్టి సుమారుగా 50 సంవత్సరముల నుండి పడకపై తన కాలాన్ని గడిపింది. యవనిరాలిగా ఎముక నొప్పితో పడక పట్టింది. ఆమె రెండు కాళ్ళు చచ్చివిగా మారినాయి. చెప్పనలవి కానీ నొప్పితో బాధింపబడుతుంది, కానీ ఆ నొప్పిని సంతోషంగా భరిస్తూ ఉండేది. ఆమె ప్రభువుకు సమర్పించుకున్న మంచి విశ్వాసి. క్రీస్తులో తన విశ్వాసము వేరుపారింది. ఆయనను స్తుతించుటలో అందరికన్నా ముందున్నట్లుగా కనబడింది. ఆమెను చూచుటకు వచ్చే ప్రతి వ్యక్తి తిరిగి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం పొంది వెళ్ళువారు. ఆమె తాను పరుండిన పడకకు ఈ పేరు పెట్టింది. స్తుతించు స్థలము ఆమెలో సంతోషాన్ని, సమాధానాన్ని అనేకులు చూచినారు. ఆమె పడకపై ఒక పట్టికను రాసి పెట్టుకునింది. పలు రకములైన పేర్లు స్థలములతో నిండిన ఆ పట్టిక తన యొద్దనే ఉంచుకునేది. సుమారుగా 200 మంది పేర్లు ఉన్నాయి. వారు రకరకములైన దేశాలలో మిషనరీ సేవను చేస్తున్న సేవకులు తప్పక వారిందరి కొరకు ప్రతినిత్యము ప్రార్థిస్తుంది. వారందరికీ సంవత్సరంలో ఒక్కసారిగా ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో దేవుని వాక్యంతో వారిని ఉత్సాహపరుస్తూ రాస్తుంది. ఆమె వయస్సు 77 సంవత్సరములు. అప్పుడు తన జీవిత చరిత్రను రాసింది. ఒక క్రైస్తవుడు ఆరోగ్యంగా ఉన్నా లేక అనారోగ్యంగా ఉన్నప్పటికీ తనకు ఒక సేవ ఉంది అని ఆమె నిరూపించింది.